హిందూ పంచాంగం ప్రకారం చైత్రమాసం నుండి ఉగాది పండుగ ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం వసంత ఋతువు ప్రారంభ కాలంలో ఈ పండుగను జరుపుకుంటాం. వసంత ఋతువు ప్రారంభం అవ్వగానే మన శరీరానికి నవ చైతన్యం వస్తుంది. ఉగాదిలో ఉగా అంటే నక్షత్రపు నడక అని, నక్షత్రాల నడక ప్రారంభం అంటే ఈ సృష్టి ఆరంభం అయిన కాలం యొక్క ఆది ఉగాది అయ్యిందని చెప్తారు. అలాగే ఉగా అంటే యుగం అని, ఆది అంటే ప్రారంభం. ఈ యుగం ప్రారంభమైన రోజే ఈ ఉగాది అయిందని కూడా అంటారు. ఈ సందర్భంగా ఉగాది పండుగ రోజున కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి, మరికొన్ని పనులను పొరపాటును కూడా చేయకూడదు. ఇంతకీ తెలుగువారి కొత్త ఏడాదిలో ఏ ఏ పనులు చేయాలి, ఏ ఏ పనులు చేయకూడదు అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేసి మీకు కావాల్సిన వారితో వీడియోని షేర్ చేసుకోండి. సూర్యోదయానికి ముందు ఉగాది పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అభ్యంగన స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. మన శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకుని సున్నిపిండి పెట్టుకుని తైల అభ్యంగన స్నానం చేయాలి. అనంతరం ఇంట్లో పూజా మందిరంలో దేవుడిని ఆరాధించిన అనంతరం సూర్య నమస్కారం చేయాలి. సాధారణంగా మన దేశంలో ఏదైనా పోటీలో విజయం సాధించినప్పుడు జెండాలనేవి ఎగరవేసి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా బ్రహ్మకు సంబంధించి, ఇంద్రుడికి సంబంధించి ధ్వజారోహణం ఉగాది పండుగ రోజున ఇంటి ముందు ధ్వజారోహణం చేస్తూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పద్ధతులు పాటించరు, కానీ మహారాష్ట్రలో మాత్రం ప్రతి ఒక్క ఇంటి ముందు ఒక కర్రను పాతి దానికి జెండాను కట్టి ధ్వజారోహణం చేస్తారు. ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవాలి, అలాగే కొత్త ఆభరణాలు ధరించాలని శాస్త్రంలో ఉందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి మీరు కొత్త గొడుగు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల మీకు ఎండ, గాలి, వర్షం నుండి రక్షణ లభిస్తుంది. వేసవి కాలంలో ఒకప్పుడు విసన కర్రలు అవసరం బాగా ఉండేది. వాటిని వెదురు బొంగులతో, తాటాకులతో చేసేవారు. వాటితో విసురుకోవడం వల్ల చల్లగా ఉండేది, మన శరీరానికి హాయిగా ఉండేది. అయితే ఇప్పుడంతా ఫ్యాన్లనే వాడుతున్నాం కాబట్టి ఇలాంటి సమయంలో మీరు పేదలకు ఛత్ర చామరాలను దానం చేయడం వల్ల మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది. ఛత్రం అంటే గొడుగు, చామర అంటే విసనకర్ర. పేదలకు ఈ గొడుగు విసనకర్రను దానం చేయడం వల్ల మీకు విశేషమైనటువంటి పుణ్యఫలం దక్కుతుంది. ఉగాది రోజున దవన పూజ చేయాలి. దవనం అంటే ఒక పత్రి, సుగంధం వచ్చే పత్రి. పూర్వకాలంలో ఇవి విరివిగా దొరికేవి. దవనంతో ఉగాది పండుగ రోజు నుండి మొదలుపెట్టి పౌర్ణమి వరకు ఒక దేవతామూర్తిని ఎంతో నియమనిష్టలతో పూజలు చేయాలి. చైత్ర శుక్ల పాడ్యమి రోజున బ్రహ్మకు, విద్య రోజున శివుడికి, తదియ రోజున గౌరీ శంకరులకు, చతుర్థి రోజున వినాయకుడికి, ఇలా పౌర్ణమి వరకు దేవుళ్లకు పూజలు చేయాలి. ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా పచ్చడి చేయాలి. ఈ పచ్చడికి నవగ్రహాలకు సంబంధం ఉందని చాలా మందికి తెలియదు. ఉగాది పచ్చడిలోనే తీపికి గురుడు, ఉప్పుకు చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకి శుక్రుడు, అన్ని రుచులు కలిపిన వారికి శని బుధ గ్రహాలు కూడా కారకులవుతారని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఉగాది రోజున ఖచ్చితంగా షడ్రుచుల ఉగాది పచ్చడి చేసుకొని ప్రతి ఒక్కరూ తినాలి అని కూడా పండితులు చెబుతున్నారు. ఉగాది పచ్చడి తినడం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్గా మనకి సీజన్ మారుతుంది కాబట్టి ఈ పచ్చడి తినడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది.